లాక్డౌన్ పొడిగింపుతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన భోజన సదుపాయాలు అందకపోవడంతో అల్లాడిపోతున్నారు. ఎవరికి తెలియకుండా అత్యవసర సరుకుల రవాణా వాహనాల్లో కొందరు, కాలినడకన మరికొందరు సొంతూళ్లకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని షెల్టర్లకు పంపిస్తున్నారు. కరోనా ప్రభావంతో రోడ్డెక్కుతున్న వలస కూలీల దయనీయ పరిస్థితిని మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, మాధవి, ఈ లాక్డౌన్ ప్రకటించిన దగ్గర నుంచి కూడా అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూలీలు, వలస కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. విశాఖ జిల్లాలో ఇవాళ కంచరపాలెం సమీపంలో సుమారుగా 22 మంది వలస కూలీలు కాలినడకన జార్ఖండ్ వెళ్లేందుకు ప్రయత్నించిన 22 మంది వలస కూలీలని పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెం నుంచి ఒక ట్రక్లో, అంటే దొంగచాటున అయితే మాత్రం 16 మంది ప్రయాణిస్తుండగా బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో పోలీసులు అదుపులో తీసుకొని వాళ్ళని ఒక సెంటర్స్కి పంపించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే లాక్డౌను ఈ నెల 14తో ముగుస్తుందని అయితే మాత్రం చాలామంది వలస కూలీలు భావించారు. ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూలి పనులు చేసుకొని ఆ ప్రాంతాల్లో ఉంటూ జీవనోపాధి గడుపుకుంటూ ఉండేవారు. కానీ అలాంటి వాళ్ళకి ఆ జీవనోపాధికి సంబంధించి గండి కొట్టడం, అలాగే ఈ లాక్డౌన్ ఇబ్బంది కారణంగా అయితే మాత్రం వాళ్ళకి ఉపాధి లేకపోవడం, సరైన కూలీలు అంటే వలస కూలీలు ఒక ప్రాంతంలో ఉండి మరో ప్రాంతానికి వెళ్ళే పొట్ట నింపుకునే ఈ కూలీలు అయితే మాత్రం విశాఖ జిల్లాలో చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. గతంలో చూసుకున్నట్టయితే కొన్ని ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న బీహారు అలాగే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కొంతమంది కూలీలకి ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో వాళ్ళకి పోలీసులకు ఇచ్చిన సమాచారంతో వాళ్ళకి ఒక షెల్టర్ల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి భోజన సదుపాయాలు, వసతి సదుపాయాలు సమకూర్చడం జరిగింది. ఇలాంటి వాళ్ళందరూ కూడా దాదాపుగా చాలా షెల్టర్లలో ఉన్నప్పటికీ కూడా 14వ తారీఖు లాక్డౌన్ ముగుస్తున్నది అనే నేపథ్యంలో, అంటే దాదాపుగా చాలా ప్రాంతాల నుంచి వచ్చి ఇలాగా కాలినడక రూపంలోనో లేకపోతే వాహనాల్లోనో వాళ్ళ సొంతూళ్ళకి వెళ్ళే ప్రయత్నం చేస్తుండగా పోలీసులకి చిక్కిన వాళ్ళే వీళ్ళందరూ. అలాంటి వాళ్ళే ఇవాళ కూడా ఈ కంచరపాలెం గాజువాక ఒక కంపెనీలో పనిచేస్తూ నేను మన లాక్డౌన్ ముగిసిపోతుందనే ఆలోచనతో మొన్నటి వరకు వెయిట్ చేశారు. కానీ వాళ్ళు ఇంకా భరించలేక జార్ఖండ్కి సుమారుగా 22 మంది గాజువాక నుంచి బయలుదేరి కాలినడకన వెళ్లేందుకు అయితే మాత్రం గాజువాక నుంచి వస్తుండగా కంచరపాలెం సమీపంలో కంచరపాలెం పోలీసులు అయితే మాత్రం పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా చెప్తుందని ఒకటే, మాకు లాక్డౌన్ పూర్తయిపోయినట్టయితే మమ్మల్ని తీసుకెళ్లే పరిస్థితులు లేవు కాబట్టి కాలినడకన వెళ్ళిపోతాం, వదిలిపెట్టండి అని వాళ్ళ దయనీయ పరిస్థితి చెప్పిన పరిస్థితి ఉంది. కానీ లాక్డౌన్ నిబంధనలు అయితే మాత్రం వాళ్ళని పంపించే పరిస్థితులు లేని నేపథ్యంలో వాళ్ళకి సంపూర్ణంగా కౌన్సిలింగ్ అయితే చేసి, అంటే ఎవరైతే రెవెన్యూ అధికారులు ఉన్నారో వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ప్రస్తుతానికైతే జీవీఎంసీ షెల్టర్లో 22 మంది ఉంచారు. అలాగే బొబ్బిల దగ్గర చిక్కిన 16 మంది తాడేపల్లిగూడెం ఏరియాలో వాళ్ళు కూలి పనులు చేస్తూ ఉంటారు, అంటే ఆ ఏరియాలో ఉన్న పరిశ్రమల్లో కూలి పనులు చేసేవాళ్ళు. వాళ్ళందరూ కూడా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాళ్ళు. వాళ్ళు ఒక మినీ ట్రక్లో, అంటే ఒక తెరచాటున 16 మంది కూడా దాక్కొని ప్రయాణిస్తుండగా వాళ్ళ బొబ్బిల దగ్గర పోలీసులు గుర్తించారు. కానీ లాక్డౌన్ ఈ రెండు ఘటనలు చూస్తే లాక్డౌన్ నిబంధనలను పోలీసులు సరిగా అమలు చేయట్లేదు అనేది ఈ రెండు ఘటనలను కూడా మనం ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకంటే తాడేపల్లిగూడెం నుంచి బొబ్బిల వరకు ప్రయాణం చేశారు ఆ వాహనంలో, అంటే ఈ మధ్యన ఉన్న పోలీసులందరూ, అంటే తనిఖీలు సరిగా నిర్వహించలేదా లేకపోతే మామూలుగా వాళ్ళే ఏమన్నా కానీ రిక్వెస్ట్ చేసి వెళ్ళారా లేకపోతే ఏమైనా అమౌంట్ ఇచ్చారా అనేది అయితే మాత్రం ప్రస్తుతానికి పోలీసులు దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే అయితే ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఇలాంటి వలస కూలీలు కాలినడకన వెళ్ళిపోయేవాళ్ళు కానీ దొంగమాటిన వాళ్ళ కుటుంబాలకి సొంతళ్ళకి వెళ్ళే వాళ్ళపైన అయితే మాత్రం ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి షెల్టర్ను ఏర్పాటు చేసే పరిస్థితి ఎంతైనా ఉంది. లేకపోతే కొంతమంది బయలుదేరుతున్న నేపథ్యంలో మిగతా వాళ్ళు కూడా షెల్టర్లో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళే పరిస్థితి కనిపిస్తోంది. మాధవి, ఓవర్ టు